సినిమా రంగం అనేది ఒక జూదంతో సమానం ఒక విధంగా చెప్పాలంటే అంతకంటే పెద్ద వ్యసనం ఈ ఊబిలోకి ఒక్కసారి దిగిన వారు ఇక్కడే తిరుగుతూ ఉంటారు తప్పితే వందకి తొంభై శాతం మంది ముందుకెళ్ళలేరు ఓడలు బళ్ళవుతుంటాయి బండ్లు ఓడలవుతూ ఉంటాయి ఇక మేకప్ మెన్ గా ఇండస్ట్రీకి వచ్చి నిర్మాతగా మారి ఓ వెలుగు వెలిగిన జయకృష్ణలానే ఆయన శిష్యుడు ఏఎం రత్నం జీవితం కొనసాగుతోంది ఈయన నెల్లూరు సమీపంలోని బుచ్చిరెడ్డి పాలెంకి చెందినవాడు ఆయన మేకప్ మెన్ గా మద్రాస్ వెళ్లి జయకృష్ణ వద్ద మేకప్ అసిస్టెంట్ గా చేరాడు తన గురువు జీవితాన్ని కూడా చాలా దగ్గర నుంచి చూసి ఆయన ఎదుర్కొన్న కష్టాలను నష్టాలను తెలుసుకున్నవాడే ఇక మేకప్ మెన్ గా ఉంటూనే సినిమా రంగంలోకి అన్ని విభాగాలలో పట్టు సాధించి తన గురువులాగే నిర్మాతగా మారాడు ఈయన మేకప్ మెన్ గా ఉన్నప్పుడు నటి విజయశాంతికి పర్సనల్ మేకప్ మేన్ ఆమె ప్రోత్సాహంతోనే శ్రీ సూర్య మూవీ సంస్థను స్థాపించి విజయశాంతితోనే పంతొమ్మిది వందల తొంభైలో మోహన్ గాంధీ దర్శకత్వంలో కర్తవ్యం సినిమా నిర్మించాడు ఇది నాడు ఓ సెన్సేషన్ క్రియేట్ చేసి విజయశాంతి కీర్తిని దేశం నలుదిశలా చాటింది ఈ చిత్రం మొదట మహిళా ఐపీఎస్ ఆఫీసర్ అయిన కిరణ్ బేడి స్పూర్తితో తెరకెక్కింది ఈ చిత్రం అన్ని భాషల్లో కాసులో వర్షం కురిపించడమే కాదు ఏకంగా నేషనల్ అవార్డును తెచ్చి విజయశాంతిని లేడీ అమితాబ్ లేడీ సూపర్ స్టార్ ని చేసింది విజయం ఇచ్చిన ఆనందంలో విజయశాంతిని పొలిటికల్ లీడర్ గా చూపిస్తూ మేనకా గాంధీ స్ఫూర్తితో ఆశయం నిర్మించాడు ఇది పెద్దగా ఆడలేదు తానే స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే డైరెక్షన్లపై ఉన్న పట్టుతో జగపతి బాబు పెళ్లై భానుమతి వంటి వారితో పెద్దరికం చిత్రాన్ని తానే దర్శక నిర్మాతగా తెరకెక్కించాడు ఈ చిత్రం అద్భుత విజయం సాధించింది దాంతో సంకల్పం అనే మరో చిత్రాన్ని డైరెక్ట్ చేస్తే సరిగా ఆడలేదు ఇక ఆయన అక్కడి నుంచి తన పందా మార్చారు తమలంలో శంకర్ దర్శకత్వంలో రూపొందిన జెంటిల్మ్యాన్ ఒకే ఒకడు భారతీయుడు వంటి చిత్రాలను హిందీలో కూడా నిర్మించారు నేడు దిల్ రాజ్ మించిన పేరు తెచ్చుకున్న ఆయన స్పీడ్ కి బ్రేక్ వేసిన చిత్రం జూనియర్ ఎన్టీఆర్ తో నిర్మించిన నాగా ఇది డిజాస్టర్ గా మిగిలింది వీటికంటే కంటే ముందు పలు తమిళ చిత్రాలను తీసి వాటిని తెలుగులోకి డబ్ చేశాడు అన్ని బాగానే ఆడాయి రన్ బాయ్స్ తో పాటు నా మనసు నీకు తెలుసు వంటివి తీసినా ఆడలేదు దీనికంటే ముందు ఆయన చిరంజీవి విజయ్ కుమార్లతో స్నేహం కోసం తీసినా అనుకున్న స్థాయిలో ఆడలేదు ఇక తమిళంలో ఖుషీ తీసి సక్సెస్ అయిన ఆయన మరలా అదే మూవీని తెలుగులో ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు ఎస్ జే సూర్యతో తెలుగు ఖుషి తీశాడు ఇది పెద్ద హిట్ కావడమే కాదు పవన్ ని పవర్ స్టార్ ని చేసేసింది ఇక ఆ తర్వాత పవన్ తో బంగారం తీస్తే నష్టాలు వచ్చాయి ఇక ఆయన చేసిన పెద్ద తప్పు ఏంటంటే అన్నీ తెలిసి కూడా తన పెద్ద కుమారుడు జ్యోతికృష్ణను దర్శకుని చేసి ఇక తన చిన్న కుమారుడు రవికృష్ణతో తెలుగు తమిళ భాషల్లో సెవెన్ బైజీ బృందావని కాలనీ చేశాడు ఈ చిత్రం బాగా ఆడింది ఆ తర్వాత ఆయన పెద్ద కుమారుడితో పాటు చిన్న కుమారుడు చిత్రం కేడీతో పాటు విక్రమ్ భీమా వంటి చిత్రాలతో తెలుగు నుంచి కనుమరుగయ్యాడు కానీ అదే సమయంలో ఆయనకు స్టార్ అజిత్ దేవుడుగా మారాడు ఆయన ఆయన అభిరుచి సినిమా మీద తో పాటు ఆయన గత చరిత్ర నేటి చరిత్ర తెలుసు కాబట్టి ఆరంభం ఎన్నై ఇరిందాల్ వేదాలం వంటి చిత్రాలు చేశాడు ఇవన్నీ తమలంలో పెద్ద విజయమే సాధించాయి కాగా పవన్ మాత్రం తన బంగారం వల్ల రత్నంకు నష్టాలు రావడంతో నాడే తన స్వీయ దర్శకత్వంలో ఆయనకి సత్యాగ్రహి చిత్రాన్ని చెయ్యాలనుకున్నా వీలు కాలేదు ప్రస్తుతం నీసం దర్శకత్వంలో రత్నం నిర్మాతగా చిత్రం చేయడానికి ఓకే చెప్పిన పూజా కార్యక్రమాలు సైతం జరిపించాడు ఇదే సమయంలో ఆయన మరోసారి తన కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఆక్సిజన్ చిత్రం చేస్తున్నాడు షూటింగ్ కూడా పూర్తి వచ్చింది మొత్తానికి ఆయన ఈ మధ్య తన సన్నిహితులతో తమిళంలో రజనీకాంత్ అజిత్ లాగా నిర్మాత మంచి కోసం ఆలోచించే వారే కరువయ్యారని తనకు తెలిసినంతలో కేవలం పవన్ ప్రభాసులకి మాత్రమే ఆ భావాలున్నాయని అన్నాడంటారు మొత్తానికి చిరంజీవి మీద మోజు స్నేహం కోసం ఎన్టీఆర్ తో నాగా విక్రమ్ తో భీమ తన కుమారుడు హీరో రవికృష్ణ కేడీ ఇలా చాలా చాలా పోగొట్టుకుని మరలా తెలుగులో రెండో ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నాడు మొత్తానికి ఆయన తన లక్ష్యాన్ని చేరుకుని గురువు జయకృష్ణని మించిన నిర్మాతగా ఎదుగుతాడో లేదో చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి